మూడు రిజర్వాయర్లను వర్చువల్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైట్ ఫాలో చూద్దాం. నీరు అందుతుంది. ఈ విధంగా ఈ 5 జలాశయాల ద్వారా మొత్తం 75,000 ఎకరాలకు సాగునీరు సరఫరా కానుంది. సాగునీటి వసతి కల్పన ద్వారా ప్రజల జీవితాలు, ఆర్థిక స్థితులను పూర్తిగా మారుతాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. దేవుడి దయతో ఇప్పటికే అనంతపురం జిల్లాలో పరిస్థితులు మెరుగవుతూ ఉన్నాయి అని చెప్పి కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. దేవుడి ఆశీర్వాదంతో గత 2 సంవత్సరాలుగా మంచి వర్షాలు పడడం, జలాశయాలన్నీ కూడా నిండి పొరలడం అన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కాక దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో ఎన్నికల ప్రణాళికలో, మేనిఫెస్టోలో మనం ఏదైతే చెప్పామో ఆ ప్రతి పథకం కూడా దేవుని దయతో చేయగలుగుతూ ఉన్నాం. ఒక చేయూత అయితేనేమి, ఒక ఆసరా అయితేనేమి, ఒక రైతు భరోసా అయితేనేమి, ఒక అమ్మఒడి అయితేనేమి, అక్కడి నుంచి మొదలు పెడితే చివరికి నాడు నేడు ద్వారా ప్రతి గ్రామంలోనూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తేవడం దగ్గర నుంచి, ప్రతి ఊర్లోనూ విలేజ్ క్లినిక్లు తీసుకొని రావడం దగ్గర నుంచి, ప్రతి ఊర్లోనూ రైతు భరోసా కేంద్రాలు తీసుకొని రావడం దగ్గర నుంచి, రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో జనతా బజార్లు కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం, ప్రతి ఊర్లోనూ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు ప్రతి ఊరి పరిధిలోకి తీసుకొని రావడం, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్సు, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ తీసుకొని రావడం ద్వారా రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు సంపూర్ణంగా కూడా మారుతాయి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేయగలగాలని, దేవుడి దయతో ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రాజెక్టులను ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ప్రకాష్. వచ్చనా మాట్లాడు సార్? సార్, మాకు మా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో ఈ ప్రాజెక్టును మీరు అనౌన్స్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. చేస్తాం ప్రకాష్. దానికి సంబంధించి నువ్వు ఆల్రెడీ అడగడం జరిగినట్టుంది. మావా లేకుండా జీవో కూడా తయారు చేసేసినారు. నువ్వు సార్ అడిగినట్టుగానే మా వాళ్ళు జీవో కూడా ఇచ్చి ఈరోజు జీవోని కూడా అనౌన్స్ చేయిస్తున్నారు. ఆ పని కూడా అయిపోయింది. నాన్నగారి పేరుతో డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ కింద నోటిఫై కూడా చేయింది. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్. సంతోషం సార్. మేము మిగతా కార్యక్రమం వేల మంది ప్రధానికి వచ్చారు మీ తాలూకా ఈ సంగీతం కార్యక్రమంలో పాల్గొనడానికని చెప్పని సభ జరుపుకుంటా. మా మంత్రి గారు ఈయన అప్పల మా శంకరనాయన్ గారు, అలాగే మా అప్పలరాజు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అందరూ శాసనమండలి సభ్యులు అందరూ ఉన్నారు సార్. పెద్ద అందరూ కూడా ఇంకో 1 అవర్ వాళ్ళందరితో ముచ్చరించుకుంటాం సార్. జిల్లాలో ఉన్న జరుగుతున్న కార్యక్రమాలు వాటి మీద అన్నిటి మీద కూడా మేము సభ జరుపుకుంటాం సార్, మీరు పర్మిషన్ ఇస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.